కావచ్చు, థ్రిఫ్ట్ మండ్ కావచ్చు, బట్ట కొన్న తర్వాత ఇచ్చే సబ్సిడీ కావచ్చు. ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా మా వాళ్ళు రెండు కాళ్ళు నొక్కాలి, రెండు చేతులు నొక్కాలి, కళ్ళు పనిచేయాలి. నిజంగానే మొక్కం నేసే బిడ్డలకు ఇవాళ ఎముకల కూలుగా మారిపోతున్నాయి. 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే నడుములు వంకరపోయి ముసలి వాళ్ళకు ఉండనని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ఒక 290 మూటలతో నడిచేటువంటి ముగ్గాలను శాంక్షన్ చేసిన చరిత్ర కూడా ఈ నియోజకవర్గం ఉందని చెప్పడం చేస్తున్నారు. కానీ ఆనాటి కమిషనర్ ఇవాళ కూడా అదే కమిషనర్ ఉన్నట్టున్నది. వీళ్ళకు మూటలు పెడితే వాటి మొక్కం కింద రాదు, మూటలు పెడితే చేనేత రంగం కింద కాదని చెప్పి ఇబ్బంది పెడితే ఇంకా ఏ యుగంలో ఉన్నామమ్మా? ఇది కంప్యూటర్ యుగము సుగమా? ఇది ఈ యుగంలో కూడా మీరు వాళ్ళకు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకైనా ఉంటే మంచి పని చేసే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆనాడు కొట్లాడిన ఆ తదుపరి నేను ఆర్థిక మంత్రిని చెల్లి వేరే మంత్రికి వెళ్ళిపోయినా నాకు తెలిసి అవన్నీ కూడా గ్రౌండ్ అయి ఉండవచ్చు అని చెప్పి మనం చేస్తాం.